బేసిక్గా ఉద్యోగులకు ఏదైనా సమస్య ఉంది అని అంటే వాళ్ళు వెళ్ళి చీఫ్ సెక్రటరీనో లేకపోతే ఉద్యోగ సంఘాల నాయకులను వాళ్ళని ఆశ్రయిస్తే వాళ్ళు వెళ్ళి చీఫ్ సెక్రటరీనో దాని కింద స్థాయినో లేకుంటే ప్రభుత్వంలో మంత్రులను అడుగుతూ ఉంటారు. ఇది సర్వసాధారణం. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఉద్యోగులతో ఏమైనా సమస్యలు ఉంటే అవి తీర్చడం కోసం, పరిష్కరించడం కోసం, చర్చించడం కోసం ఒక మంత్రివర్గ ఉప సంఘాన్ని కూడా నియమించింది. అది కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంది కూడా. ఈ క్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం ఏదైతే ఉంటుందో అది ఎందుకు అసలు ప్రభుత్వంతో డైరెక్ట్గానే పోరికే సిద్ధపడుతూ ఉంది జగన్ సర్కార్తోటి. మనం మొన్నటికి మనం చూసాం ఆ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఏకంగా టైంకి జీతాలు ఇచ్చే విధంగా ఒక చట్టం చేయమని చెప్పి ప్రభుత్వాన్ని ఆదేశించండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితుల మీద దీని మీద కూడా వెళ్ళి ఫిర్యాదు చేసి వచ్చారు. నిబంధనలకు విరుద్ధమది అని చెప్పి ఉద్యోగ సంఘాల మిగిలిన నాయకులు కూడా చెప్పారు. ప్రభుత్వం కూడా కన్నెర్ర చేసింది, నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టి మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు వారం రోజుల్లోపు అని చెప్పి వివరణ ఇవ్వమని చెప్పి షోకాజ్ నోటీస్ ఇస్తే దాన్ని వెళ్ళి హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. ఆ షోకాజ్ నోటీస్ మీద హైకోర్టు అనేది స్టే ఇచ్చేసింది. అయితే ఈ క్రమంలో ఈ మధ్య మంత్రివర్గ ఉప సంఘం 2 సార్లు ఉద్యోగ సంఘ నాయకులతో సమావేశమైతే ఆ సమావేశాలకు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నుంచి ఎవరిని పిలవలేదు. అయితే మమ్మల్ని పిలవలేదు అని చెప్పి వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ వెళ్ళి హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఈ ఉద్యోగ సంఘాలతో సమావేశాలకి మమ్మల్ని పిలిచే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశాలు జారీ చేయండి అని. సో ఇమ్మీడియట్గా హైకోర్టు ఏం చేసింది, ఈసారి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపినప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘాన్ని కూడా పిలవండి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు జరిగినటువంటి సమావేశాలు అధికారికం కాదు అని చెప్పి ప్రభుత్వ న్యాయవాది చెప్పినా ఆ ప్రభుత్వ న్యాయవాది వాదనను పక్కన పెట్టేసి ఈసారి ఏ సమావేశం జరిగినా కూడా వీళ్ళను కూడా పిలవాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఇదేంటో అర్థం కాలేదు. బేసిక్గా ప్రతి చిన్నదానికి గవర్నరు హైకోర్టు దగ్గరికి ఉద్యోగులు తిరుగుతూ ఉంటే మరి ప్రభుత్వం ఎందుకు ఉంది ఇక్కడ? ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని మంత్రివర్గ ఉప సంఘం చర్చలకు పిలవకుండా ఉంటే వాళ్ళు ఏం చేయాలి, చీఫ్ సెక్రటరీకి లేఖ రాయాలి, చీఫ్ సెక్రటరీని కలవాలి, మమ్మల్ని పిలవండి అని చెప్పాలి, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి, అంత చేయాలి. ఇవేమీ లేకుండా నేరుగా అంటే అటు గవర్నర్ దగ్గరకు, ఇటు హైకోర్టు దగ్గరకు అంటే పిటిషన్లు వేసుకుంటూ పోవడం, హైకోర్టు నుంచి కాసింత ఉపశమనం పొందడం, మళ్ళీ ఇక్కడ వచ్చి జగన్ సర్కార్ మీద పోరు కొనసాగిస్తున్నామని చెప్పేవాడు. ఏదో ఒకటి అయితే జరుగుతూ ఉంది. మరి ప్రతి చిన్నదానికి హైకోర్టుకు పోతూనే ఉన్నారు. మరి ఎన్ని రోజులు ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ప్రభుత్వం మీద, ప్రభుత్వాన్ని ఏం కావాలో అడగకుండా, అడిగినా పరిష్కారం కాకపోతే దానికోసం చాలా మార్గాలు ఉన్నాయి, అవన్నీ వదిలిపెట్టేసి గవర్నరు హైకోర్టు దగ్గరికి ఎన్ని రోజులు తిరుగుతారో మరి చూడాలి.